రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో జిల్లా అధికారి సిడిపిఓ ఎల్లయ్య, సూపర్వైజర్ నిర్మలాదేవి ఆధ్వర్యంలో ఐసిడిఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కోనారావుపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ టీచర్లతో జిల్లాధికారి సిడిపిఓ ఎల్లయ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ, 1వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో వచ్చే పిల్లలకు డిస్టెన్స్ను ఏర్పాటు చేయాలని, ఆటలు పాటలతో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అన్నం వండించి పాలు, ఆకుకూరలు, గుడ్లు, పౌష్టిక ఆహారం అందించాలని అంగన్వాడీ టీచర్లతో సిడిపిఓ ఎల్లయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నిర్మలాదేవి, అన్ని గ్రామాల్లో అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. ఆటలు పాటలు కథలు అంటే ఆన్లైన్లో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ నుండి కేంద్రానికే ఆ పిల్లలను ఆహ్వానించి కార్యక్రమాలు, ప్రీ స్కూల్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఫస్ట్ నుండి గర్భిణీలు, బాలింతలు వాళ్ళందరికీ ఆరోగ్యలక్ష్మి పథకం కింద తల్లులందరికీ అంగన్వాడీ కేంద్రంలోనే వడ్డించి పూర్తి స్థాయి భోజనం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు గుడ్డు, తర్వాత పాలు, ఆకుకూరలు, పప్పు, సాంబార్ తోటి వంట చేసి మన ఒక పూర్తి స్థాయి భోజనం కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు కూడా అంగన్వాడీ సెంటర్లకు ఆహ్వానిస్తారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గర్భిణీ బాలింతలు కూడా మీ ఆధ్వర్యంలో వాళ్ళకు కొన్ని సెంటర్కు 100% ఆదరయ్యే విధంగా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఇమ్మీడియట్లీ మీ ఏఎన్ఎంలు ఇవ్వండి, ఏఎన్ఎంలు ఇవ్వండి. ఆ పిల్లలను మెడికల్ ఆఫీసర్ పిఎస్సి తీసుకోండి, మెడికల్ ఆఫీసర్ దగ్గర తీసుకోండి, పరీక్షలు చేయించండి. ఏమన్నా మీకు ఐ కార్డు మీద ఒకటి తయారు చేసుకుని పైన పైన మరి ఫిర్యాదు భాషను రాసి సీల్ చేయాలి. ఫిర్యాదు భాష ఉన్నట్టు కూడా అక్కడ మీ ఏఎన్ఎంస్ కలిగిందో చెప్పాలి. అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన ఆహార పదార్థాలు లబ్ధాలకు సరి ఇవ్వకపోయినా, అంగన్వాడీ కేంద్రానికి సరిగా అందకపోయినా, ఏదైనా వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ ఎవరైనా ఫోన్ చేస్తే అది కనెక్ట్ అయ్యి మళ్ళీ సంబంధిత అధికారులకు సిడిపిఓ కానీ సూపర్వైజర్ కానీ ఇంటిమేషన్ వస్తుంది. అప్పుడు ఆ సెంటర్ను విజిట్ చేసి అక్కడ ఆ సమస్య పరిష్కరించడానికి అవకాశం ఉంది. కాబట్టి అంగన్వాడీ హెల్ప్ లైన్ నంబరు మీ అంగన్వాడీ సెంటర్ ముందు రాసి పెట్టండి. గోడకైనా రాసిన పర్లేదు, ఒక స్టాక్ ఒక మన స్కెచ్ తోటి ఒక పేపర్ మీద రాసిన పర్లేదు, అవసరమైతే ఒక చిన్న పెయింటింగ్ చేసిన పర్లేదు. కానీ ప్రతి